క్రియేటివ్ స్కిట్ తో మనందర్ని కడుపు బాన విజయానికి వచ్చేస్తున్నారు చలాకీ చంటి అలాంగ్ విత్ ది టీమ్. సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలియదు కానీ మా చెంటి గారి ప్రభావం మాత్రం చాలా గట్టిగా ఉందని వాడు ఎవడో డైలాగ్ రాశాడు అది చెప్తున్నా. ప్రతివాడు ఇక్కడికి వచ్చి స్క్రిప్ట్లు డెవలప్ చేయడానికి ఇక్కడికి వచ్చి ప్రాక్టీసులు చేయడం జరుగుతుంది. అందుకే చెంటి గారి ప్రభావం చాలా గట్టిగా ఉంది. స్కిట్లోకి వెళ్ళిపోతే ఏమన్నా రాజుగారు వస్తున్నా వస్తున్నా రండి సార్ రండి. మన స్టేషన్ లో కేసులు ఏం లేవు సార్. ఏం చేద్దాం చెప్పండి. ఏముందండి నలుగురిని తీసుకొచ్చి లోపలేసేద్దాం అన్యాయం కానీ. నలుగురిని తీసుకొచ్చి లోపలేస్తారా? ఏం జరిగినా ఒప్పుకుంటాను కానీ అన్యాయం మాత్రం సహించను రాజుగారు. మీరు మగాడి సినిమా చూసారా? నాలుగు సార్లు చూశాను. దానిలో రాజశేఖర్ టైప్. అంకుశం సినిమా చూసారా? ఐదు సార్లు చూశాను. దానిలో రాజశేఖర్ టైప్ సార్ నేను. ఏం జరిగినా భరిస్తాను కానీ అన్యాయం మాత్రం భరించాను. ఆగ్రహం సినిమా చూసారా? ఆరు సార్లు చూశాను. దానిలో కూడా రాజశేఖర్ టైప్ సార్. ఏం భరించా భరిస్తాను కానీ అన్యాయం మాత్రం భరించాను సార్. సార్ రైలు పట్టాల మీద ఒకటి ఆత్మహత్య చేసుకున్నాడు సార్. రైలు పట్టాలు అవతల తల ఉంది సార్, రైలు పట్టాలు అవతల బాడీ ఉంది సార్. రాజుగారు సార్ కడియాలు రెడీ చేయండి సార్, వెళ్ళి అర్జెంట్ అరెస్ట్ చేద్దాం. దాన్ని కడియాలు అనరు, బేడీలు అంటారు. ఏదో ఒకటి రెడీ చేయండి సార్, అర్జెంట్ వెళ్ళి అరెస్ట్ చేద్దాం. ఎవరిని? శవన్. శవన్ అరెస్ట్ చేయడం ఏంటండి? శవం వల్ల అన్యాయం జరిగింది సార్, శవన్ అరెస్ట్ చేయాల్సింది. ఏమండి నాకు తెలియక అడుగుతున్నాను, మీరు పరీక్షలు రాసి ఎస్సీ పోస్ట్ వచ్చిందా లేకపోతే? ఏదొస్తే నీకెందుకు లాజ్ ఇచ్చి కొట్టేంటే అంగరోజు దగ్గర పరిగెత్తు. పిచ్చి పిచ్చి వేసాలేకు. శవాన్ని అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేయాల్సింది. శవం వల్ల అన్యాయం జరిగింది రాజుగారు. ఏం అన్యాయం జరిగింది? ఏం జరిగిందా చెప్పండి. శవం మీద వాడు తలకాయ పెట్టి చచ్చిపోవడం వల్ల ఆ వెళుతున్న ట్రైన్ ఆ తలకాయ పై నుంచి అలా ఎగిరి అలా ముందుకెళ్ళింది. దాని వల్ల లోపల ఎవడో పల్లీలు తింటున్నాడు, పల్లీలు ఎగిరి వాడి మీద పడ్డాయి. అన్యాయం కాదా? అదే పరంగా చూసుకుంటే ఆ తలకాయ నుంచి అలా ఎగిరి అలా వెళ్ళి డ్రైవర్ స్టీల్ తిప్పేస్తే ట్రైన్ పక్క పడిపోయి ఎంతో మంది చచ్చిపోయారు సార్, అది అన్యాయం కాదా? మరి అదే పరంగా చూసుకుంటే ఆ ట్రైన్ టైంకి రావాల్సిన ట్రైన్ టైంకి రాకుండా ఎంతో మంది పిల్లలు స్కూల్కి వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళలేరు, మొగుడు కలుసుకోవాల్సిన ఆడపిల్లలు కలుసుకోలేరు, ఎగ్జామ్ రాసుకోవాల్సిన వాళ్ళు ఎగ్జామ్ రాయలేరు. ఇలా చెప్పుకుంటూ పోతే వంద చెప్పుకోవచ్చు. అందుకే ఆ స్టైన్ అన్యాయం చేసింది ఆ శవం. దాన్ని అరెస్ట్ చేయాల్సిందే. బ్రహ్మాండంగా రాసే డైలాగ్. మీరు ఓ పని చేయండి, మీరు ఆయన వెళ్ళి ఆ శవాన్ని అరెస్ట్ చేసుకోండి. నేను వెళ్ళి కాఫీ హోటల్లో టీ తాగుతాను, మూడు బాగుంటే అటు నుంచి అటు మా ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతాను. నువ్వు వచ్చే లోపల స్టేషన్ లో 100 కేసులు వేయగలను ఏమనుకుంటున్నావేంటో మన గురించి సరిగ్గా తెలియదు సార్. ఏమైంది గారు, మా ఆవిడని ఎవరో దొబ్బేశారు సార్. మీ ఆవిడని దొబ్బేశారా? అవును సార్. ఆవిడ చాక్లెట్ పిల్ల ఏంటో దొబ్బేయడానికి కనిపించట్లేదు సార్. అది మీ ఆవిడని ఎవరో కిడ్నాప్ చేశాడని చెప్పి. ఎస్ సార్ ప్లీజ్. ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది? ఉదయం కాయగూరు తీసుకొస్తానని అలా బజార్కి వెళ్ళింది సార్, కానీ ఇంటికి తిరిగి రాలేదు సార్. ఇంటికి తిరిగి రాలేదా? అవునయ్యో నేను ఎంత బాధపడ్డాను తెలుసు? ఏ ఎందుకు? రాత్రి భోజనం లేదు సార్, ఉదయం టిఫిన్ లేదు సార్. అరే అరే ఆ బాధ ఎవరితో చెప్పుకోవాలి సార్? సార్ నా సైకిల్ ఒకటి దొబ్బేశారు సార్. సైకిల్ దొబ్బేయడం చాక్లెట్ బిస్కెట్ సేమ్ డైలాగ్. కాదు సార్, నిజంగా సార్ మార్కెట్ నుంచి నా సైకిల్ దొబ్బేశారు సార్. దాన్ని దొబ్బేశారు అనకూడదు, కిడ్నాప్ చేశారు అన్నాడు. ఎందుకంటే వీళ్ళ ఆవిడని ఎవరో కిడ్నాప్ చేసినప్పుడు నీ సైకిల్ కూడా ఎవరో కిడ్నాప్ చేశాడే అన్నాడు. అదే కరెక్ట్ డైలాగ్. దీని గురించి కూడా నేను చెప్పాలి, వెయిటెం లేదు. ఫస్ట్ గా చెప్పుకోవాల్సింది వీళ్ళ ఆవిడ గురించి. స్త్రీ స్త్రీ అంటే ఒక అమ్మ, ఒక అక్క, ఒక చెల్లి, అది మరి స్త్రీ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి కూడా చెప్తాను, ఎన్ని నష్టాలు ఉన్నాయి కూడా చెప్తాను. ఇప్పుడు మొగుడు టైంకి ఇంటికి రాకపోతే స్త్రీ లాటి దిగిపోతుంది చెప్తాను. మరి అదే పరంగా చూసుకుంటే మొగుడు శాలరీలు ఇవ్వకపోతే స్త్రీ కుక్కలు కొట్టినట్టు కొడుతుంది మగాడు, అదే మరి స్త్రీ. మరి అదే పరంగా చూసుకుంటే ఒక స్త్రీ అంటే ఒక అమ్మ కడుపులో పెట్టుకుని దాచుకుంటుంది రా స్త్రీ. ఏ ఉండవా ఇంకా డైలాగులు ఉన్నాయి. రాఖీ పండుగ వస్తే కట్టి చేరేది స్త్రీ రాఖీ కడుతుంది. మరి అదే పరంగా చూసుకుంటే రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఏ అమ్మ బాగున్నావా అంటే చెప్పు తీసుకుని కొడతాను, అద్భుతమైన డైలాగ్ చెప్తుంది చూసావా, ఆవిడే స్త్రీ. మరి ఆవిడ అందంగా ఉండొచ్చు, మరి కర్రెగా మా సుధాకర్ లాగా ఉండొచ్చు, అది చండాలంగా ఉన్నా కూడా. ఏంటి 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 సార్ ఈ తొక్కలో ఈ స్త్రీలు మాకు, మా ఆవిడ కనిపించట్లేదు, పట్టుకొని వెళ్ళి. సార్ 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 మా ఇంట్లో బంగారం పోయింది సార్. ఇంట్లో బంగారం అయింది, దాన్ని కూడా ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారు. ఒక్క నిమిషం దాని తర్వాత చెప్పు సార్. దాన్ని కిడ్నాప్ ఎలా చేస్తారు సార్? ఈడు ఎందుకు వచ్చాడు? వాడి పిల్లం పోయింది. ఆ పిల్లం అంటే అవడంతో లేచిపోయింది కాబట్టి దాని కిడ్నాప్ అంటే చెప్పు తీసుకొచ్చాడు. డైలాగులు 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 ముందు చెప్పకండి. మీ సైకిల్ గురించి ఉంది కదా చెప్పాలి కదా నేను. నీలో
సైకిల్ గురించి చెప్పాలంటే మరి సైకిల్ అంటే ఏంటో తెలుసా? సైకిల్ కి రెండు చక్రాలు ఉంటాయి, మధ్యలో చైన్ ఉంటుంది, దాని పక్కన పెడల్ ఉంటుంది, దానిపైన హ్యాండిల్ ఉంటుంది. సైకిల్ మీద చాలా మంది కష్టపడి పెద్ద పెద్ద వాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు, సైకిల్ మీద తొక్కుకుంటూ వెళ్ళి ఎగ్జామ్లు రాసిన వాళ్ళు ఉన్నారు. మరి సైకిల్ అంటే చాలా గొప్పది. సైకిల్ అనేది ఇప్పటిది కాదు, సైకిల్ అనేది ఎప్పటిదో సైకిల్. మరి బంగారం అంటే మరి బంగారం గురించి చెప్పుకోవాలి కాబట్టి బంగారం అనేది ఇప్పటిది కాదు, రామరావణ కాలం నుంచి బంగారం వస్తుంది. అప్పట్లో రావణాసురుడు కూడా నెత్తి మీద బంగారం కిరీటం పెట్టుకుని యుద్ధానికి వెళ్ళాడని పురాణాల రాశి. మరి ఆధారపరంగా చూసుకుంటే ఇప్పుడు ఎంట్రీ సుధాకర్ విత్ మై రాజ్గడ్. ఈనాటి ఈ బంధమే నాటిదో, ఈనాడు పెన వేసి ముడి వేసెనో, ఈనాటి ఈ బంధమే నాటిదో. ఊరెళ్తుంటే బస్ స్టాండ్ లో నుంచున్నాను సార్, బస్ స్టాండ్ లో నుంచుంటేనేమో నా దగ్గర రెండు హనీమూన్ టికెట్లు ఉన్నాయి, వస్తావా అని అడిగాను సార్. దేని మీద తీసుకెళ్తావా అని అడిగిందండి. దేని మీద వెళ్దామంటే చెప్పు. సైకిల్ మీద. సైకిల్ మీద వెళ్దామందండి. సైకిల్ మీద వెళ్దామంటే అక్కడ మార్కెట్ లో ఉన్న సైకిల్ ఉంటే తీసుకొచ్చానండి. తీసుకొచ్చిన తర్వాత ఏంటో అడుగు. బంగారం ఇస్తేనే వస్తాను చెప్పాను. బంగారం ఎక్కడి నుంచి తెచ్చా చెప్పు. పట్టి పక్కిటి సుబ్బారావు ఉంది కదా, సుబ్బమ్మ దగ్గర బంగారం అడుక్కొని వచ్చాను. అంటే దీని బట్టి అర్థమైంది నీతేంటి, వీడి పెళ్ళం షీ సైకిల్ వాడిది, బంగారం వీడిది. సార్ నేను చెప్పకుండానే అది నా పెళ్ళమని ఎలా కనిపెట్టారు సార్? దున్నపోతు మీద కాకి వాడుతుంది నా సామెత విన్నావా? విన్నాను సార్. నువ్వు దున్నపోతు అది కాకి, ఇంతకంటే ప్రూవ్ కాకినొద్దు మంచిగుండదు. ఏం చేస్తావు మంచిగుండదు అంటే అంటాడు వాడిని. నన్ను అంటావే చాటి మగాడి ముందు ఆ మాట అంటున్నావు, మొగుడు ముందు మాట ఉంటే సిగ్గులేదు. ఇక్కడ కొడతా ఏం మాట మామూలు ఉండదు నీకు కోర్తమని. ఎస్ఐ గారి ముందు ఏంటో నీ దౌర్జన్యం. ఏంటా నువ్వు మాట్లాడుతున్నావు? మా ఇగో కోర్త కుమ్ముతామని. పిల్ల నన్ను మాట్లాడుతుంటే అలా దున్నపోతులా నుంచొని ఉంటున్నావు, ఇక ఏమైనా బుద్ధి ఉందా అని కదలానే. నాకు పౌరుష రోషం ఏదో అనుకుంటున్నారు. ఇప్పుడు చూడండి నా పౌరుష రోషం ఎలా చూపిస్తాను. ఎస్ఐ గారు సిగ్గుందా? ఇంతమంది మగవాళ్ళ ముందు ఎస్ఐ గారు మీ చేయిస్తా, నీకు బుద్ధి ఉందా లేదా? నా జుట్టు పట్టుకుంటాను. ముగ్గురిని కలిస్తే కేసుందా లేదా? ఉంది. రాసుకోండి రాజు గారు. రాసుకున్నాను. ఎస్ఐ ముందు ఒక మగారి ముందు చేసిన ఆడది అనే కేసు రాసుకోండి. నంబర్ వన్ ఎస్ఐ గారు ఒక మగాడి ఆడదాని మీద చేస్తే కేసుందా? కేసు నంబర్ టూ ఒక సిఐ ముందు ఒక ఆడదాని మీద చేసిన మగాడు రాసుకోండి కేసు. ఎస్ఐ గారు అతడు ఎలా చెప్తున్నాడు? వాడు తనలేదు, నువ్వు తనే నువ్వే పట్టావు. కేసు నెంబర్ ఫోర్ బాధ్యత లేకుండా మార్కెట్ లో సైకిల్ వదిలేసి వెళ్ళిపోయినందుకు సాటి ఆడదాన్ని నువ్వు ఎక్కించుకున్నావు కాబట్టి నీకు ప్రమోషన్ ఇస్తున్నాను, వీడి మీద కేసు రాయండి. కేసు నెంబర్ ఫైవ్ రాసుకోండి, బాధ్యత లేకుండా 10 లక్షల బంగారం వీడి ఇంట్లో దాచుకున్నందుకు ఇది ఇంకొక కేసు. చూసారా ఎన్ని కేసులు పెట్టాను? అది మరి అలా ఉంటుంది మరి ఎస్ఐ విషయం అంటే. ఎస్ఐ గారు చాలా అన్యాయం అండి. ఏంటి అన్యాయం? ఇంతసేపు నీకు డైలాగ్ ఇచ్చింది ఎక్కువ స్కిప్ అయిపోయింది. కొత్త జీన్స్ ఎస్ఐ. కొత్త జీన్స్ ఎస్ఐ? వెరైటీయా? వెరైటీ. స్టైల్? స్టైల్ అంటేనే ఎస్ఐ. ఎస్ఐ అంటేనే స్టైల్. ఓకే ఓకే. సరోజా గారు ఎలా ఉంది స్కిట్? చంటి బాగున్నాడు పోలీస్ డ్రెస్ లో, స్టైలిష్ గా వచ్చాడు, బాగుంది. నాగ్ బాబు సార్. చంటి మసిపూసి మారేడుకాయ చేసావు, బట్ ఏమైనా సరే ఓకే.